హలో. తెలంగాణ స్పెషల్ అయిన వంకాయ ఆలుగడ్డ టమాటా కూర వండమని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నాకు అస్సలు కుదరట్లేదు. ఈరోజు ఎలాగో మంచి ఫ్రెష్ వంకాయలు దొరికాయి. సో చక్కగా వంకాయ ఆలుగడ్డ టమాటా కూర వండుదామని డిసైడ్ అయిపోయాను. రండి, సింపుల్ ప్రాసెస్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. తెలంగాణలో ఏదైనా ఫంక్షన్ అయితే సరే ఖచ్చితంగా వంకాయ ఆలుగడ్డ టమాటా కూర వండుతారు. గ్రేవీగా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే వంకాయ ఆలుగడ్డ టమాటాలో కాస్త సాజీర వేసుకోండి, రుచి చాలా చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క. ఇది ఇన్ జనరల్గా హౌస్ వైఫ్స్ వేయరు, ఇంట్లో వేయం మనం. బట్ వేస్తే మసాలా చాలా బాగుంటుంది. ఓన్లీ సాజీర, దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా బాగుంటుంది వంకాయకి. కొద్దిగా పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే ఉల్లిపాయతో పాటు వేసేయండి. బాగా కలుపుకుందాం. ఉల్లిపాయలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత వేగితే అంత బాగుంటుంది. చూడండి, ఈ కలర్ రావాలి. ఉల్లిపాయలలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కాస్త పసుపు. ఆ కూరల్లో కొంచెం నేను పసుపు ఎక్కువగానే వేస్తాను, మీరు కావాలంటే కాస్త తగ్గించుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచిగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత, ఇప్పుడు వంకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇవి తెల్ల వంకాయలు అంటారు కదా, ఇవి ఇవైనా సరే నల్ల వంకాయలు ఏవైనా వేసుకోవచ్చు. కొంచెం పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసేస్తున్నాను. పొడుగు పొడుగుగా, మరీ మొత్తం ఆ తొడిమె మొత్తం కట్ చేయకూడదు, సగం కట్ చేయాలి. తొడిమెతోనే యాక్చువల్లీ వంకాయ రుచి వస్తుంది. తాలింపులో వేసి మంచిగా నూనెలో మగ్గనివ్వాలి. వంకాయ వేసాం కదా, కలుపుతూ ఇప్పుడు మనం బంగాళాదుంప కూడా ఇందులోనే వేసేయాలి. ఒక పావు కిలో వంకాయలకి రెండు ఆలుగడ్డలు వేసుకుంటే సరిపోతుంది. రెండు ఆలుగడ్డలు ఇలా ముక్కలు ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. మరీ పెద్దగా ఉన్నా బాగుండదు, మరీ చిన్నగా కూడా కట్ చేయకండి. బంగాళాదుంప ఈ సైజు ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి చక్కగా నూనెలో మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు చిన్న మంటలో వంకాయ ఆలుగడ్డ బాగా ఉడకాలి. మొత్తం నూనెలో మగ్గిన తర్వాతనే మిగతా మసాలాలన్నీ యాడ్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇలా చక్కగా వంకాయ ఆలుగడ్డ మగ్గాలన్నమాట. ఇలా అంటే చూడండి, విరిగిపోయింది బంగాళాదుంప. సాఫ్ట్గా అవ్వాలి, స్పూన్తో నొక్కితే మనకి తెలిసిపోతుంది. ఇందులో మనం టమాటాలు వేసుకోవాలి. ఒక 2 పెద్ద టమాటాలు కట్ చేసి వేసాను. టమాటా వేసుకున్నప్పుడే ఇందులో కాస్త కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, చూసుకొని కారం వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి. ఇది మటుకి ఆప్షనల్. చిట్టికెడ అంటే చిట్టికెడే గరం మసాలా. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అస్సలు వాటర్ వేయకూడదు, టమాటా నుండి వచ్చే నీళ్ళే సరిపోతాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంతమంది నువ్వుల పొడి కూడా వేస్తారు, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ బాగుంటుంది. ఇది సింపుల్గా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే కర్రీ అన్నమాట. దీన్ని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా మగ్గనివ్వాలి. టమాటా నుండి వచ్చే నీళ్ళతోనే కూర అంతా ఉడికి చాలా బాగుంటుంది. ఇలా చక్కగా మగ్గాలి. చాలామంది టమాటాలు చిన్న చిన్న ముక్కలు అలా కోస్తారు, అలా కాదు. టమాటాలు ఇలా పెద్ద ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత అక్కడక్కడ కనిపిస్తేనే బాగుంటుంది. మరి మ్యాచ్ అయిపోతే అంత బాగుండదు. అలాగే వంకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు మొత్తం మెత్తగా అవ్వకూడదు. ఇలా చూడడానికి చక్కగా లోపల మగ్గిపోవాలి. ఇలా అంటే విరిగిపోవాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం లాస్ట్లో ఎక్కువ కొత్తిమీర వేసేసుకోవాలి. వంకాయ ఆలుగడ్డ టమాటా కాంబినేషన్తో పచ్చిపులుసు అసలు సూపర్ ఉంటుంది. వేడివేడి అన్నంలో పచ్చిపులుసు, ఇంకా వంకాయ ఆలుగడ్డ టమాటా, అంతే. వంకాయ కూర రెడీ అయిపోయింది. గుమగుమలాడుతూ భలే రుచిగా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ అన్నమాట వెజ్లో. సో మరి బౌల్లోకి తీసుకుందాం. ఇలా విడివిడిగా వంకాయ, బంగాళదుంప, అలాగే టమాటా మనకి తెలియాలి. అన్నంలో కలుపుకొని వేడి వేడిగా తింటే అసలు అత్తిరిపోతుంది. పచ్చిపులుసు మటుకి ఖచ్చితంగా చేసుకోండి, బాగుంటుంది. పచ్చిపులుసు కూడా ఆల్రెడీ మనం మన వీడియోలో చేసాము, ట్రై చేయండి. వంకాయ ఆలుగడ్డ టమాటా చపాతీలో కూడా చాలా బాగుంటుంది, జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. రైస్లో ఎంత బాగుంటుందో పుల్కా చపాతీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ పైనుండి కొంచెం కొత్తిమీర వేద్దాం. సింపుల్గా తయారు చేసుకున్న వంకాయ ఆలుగడ్డ టమాటా కూర ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.